వీడియోలో మీకు ఒక హెల్తీ రెసిపీ మిక్స్డ్ లీఫీ వెజిటబుల్ రెసిపీని చూపించబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మావోల్ చెప్తారు, చెప్పండి. ఆలుగడ్డ, క్యారెట్, మునగాకు, కొత్తిమీర, పుదీనా, పుదీనా, మెంతికూర, మెంతికూర, తోటకూర, తోటకూర, పచ్చిమిర్చి, కరపాకు. తాలింపు కావాల్సిన పదార్థాలు మా చిన్నోడు చెప్తాడు. దాల్చిన చెక్క, ఆవాలు, ఆవాలు, జీలకర్ర, జీలకర్ర, పచ్చెనపప్పు, పచ్చెనపప్పు, మినపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఎండుమిర్చి. ఇది మా చిన్నోడు ఇష్టంగా దంచినది. ఏంటంది అనేది? అదా గార్లిక్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం, ఎల్లిగడ్డ. నెక్స్ట్ ఆయిల్. ఆయిల్ ఇంకా గ్యాస్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసాము. ఇందులో పోపు దిన్నె ఫస్ట్ మనం దాల్చిన చెక్క, సినమన్ స్టిక్. ఇది మెమరీ పవర్ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో పిల్లలకి రోజు పెట్టినా ఏం కాదు. నెక్స్ట్ తాలింపు దినుసులు మా చిన్నోడు వేస్తుండు. అయినా పిల్లలకు కాబట్టి కొంచెం ఎక్కువ ఉన్నా ఏం కాదు. కరివేపాకు అట్లాగే మెంతికూర, మెంతికూర, తోటకూర, మునగాకు, మునగాకు కలిసినాక పచ్చిమిర్చి, పచ్చిమిర్చి. ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు క్యారెట్ అండ్ పొటాటో వేసి బాగా మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. ఇందులో మనం సాల్ట్ కూడా వేసుకుంటే ఇందులో ఒక స్పూన్ ఒక నిమిషం. ఇవి వెజిటేబుల్స్ మంచిగా మగ్గిపోయింది. సో ఈ టైంలో మనం అన్నం వేసి కలిపేయాలి. ఉడికించిన అన్నం చిన్న పిల్లలతో చేస్తున్నప్పుడు కొంత అన్నం కింద పడింది, దానికి ఏమి ఇబ్బంది పడకండి, వాళ్ళే పడేస్తారు, మనం పడేయం. సో ఇలా కలుపుకొని కొంచెం సేపు మంచిగా కలపాలి అవి అన్ని పట్టేటట్టు. చూడండి మనకి రైస్ అంతా పర్ఫెక్ట్గా ఉడికినాక అది ఫ్రై అయిన తర్వాత కొంచెం పైనుంచి నెయ్యి వేసుకుంటే మనము పిల్లలకి ఎంతో హెల్దీ అండ్ కలర్ఫుల్ రైస్ మనం లంచ్ బాక్స్లో ఇచ్చిన వాళ్ళం అవుతాం. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇందులో మనం మసాలాలు కూడా ఏం వాడలేదు, కేవలం దాల్చిన చెక్క వాడినాం. అయినా కానీ వాళ్ళకి బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. మనం పెట్టి ఇచ్చిన లంచ్ బాక్సులు ఖాళీగా ఇంటికి తిరిగి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. ఇది మర్చిపోకండి, మా ఛానల్ పేరు ఫ్యామిలీ పాట్.